ఒక్కసారి ఇక నెక్స్ట్ మ్యాటర్లోకి వెళ్తే ఇరవై ఒక్క రోజుల పాటు రాష్ట్ర అవతరణ ఉత్సవాలు రాష్ట్ర వ్యాప్తంగా జూన్ రెండు నుంచి ఇరవై ఒక్క రోజుల పాటు తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలు నిర్వహించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు మంచి కార్యక్రమం కదా అన్న తెలంగాణ తెచ్చుకున్నాం వచ్చిన తెలంగాణ ఎవరి కోసం ఏం చెప్పారు ముఖ్యమంత్రి గారు రఘునందన్ పొద్దున్నే ఊకే ముఖ్యమంత్రిని లేదా మల్లన్న పొద్దున్నే బూతులు తిట్టడం ఇదేం ఫ్యాషన్ కాదు ఇది దీని వెనకాల ఉన్నటువంటి ఆవేదనని ప్రజలు సమాజం అర్థం చేసుకోవాలి తెలంగాణ వచ్చిన ఎనిమిదిన్నర ఏళ్ళకోలే నా డిసెంబర్ ఆరుకు నువ్వు మనం బయటికి రాలేదు ఏప్రిల్ పద్నాలుగు డిసెంబర్ డిసెంబర్ ఆరుకు ఎందుకు బయటకు రాలేదు సెప్టెంబర్ కి బయటికి రాలేదు ఇలా నువ్వు ఆగమాగం వచ్చి నేను నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహం పెట్టినా సెక్రటరియట్ కి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయం అని పేరు పెట్టినా అంటే ఏం చేయాలనుకుంటున్నావు నువ్వు మసి పూసి మారేడుగా చేయాలనుకుంటున్నావు ఇంతకాలం ఏ వర్గాలనైతే నువ్వు ఏం చెప్పినావు అసలు ఫస్ట్ అసెంబ్లీలో మళ్ళీ నువ్వు అది ప్లే చేయాలి రోజు పొద్దుగా అది ఒకటి ప్లే చేయాలి డిసెంబర్ సారీ జూన్ రెండు రెండు వేల పద్నాలుగు తెలంగాణ వచ్చింది తొలి తెలంగాణ శాసనసభ చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రి తొలి శాసనసభ తొలి సమావేశాల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడిన మాటలు ఏం చెప్పిండు ఇరవై తొమ్మిదవ రాష్ట్రం అప్పుడు జమ్మూ కాశ్మీర్ డిజాల్వ్ కాలేదు తెలంగాణ ఇరవై తొమ్మిదవ రాష్ట్రం ఇరవై తొమ్మిదవ రాష్ట్రమైన తెలంగాణ ఒక ప్రత్యేకమైనటువంటి సోషల్ కాంపోజిషన్ తోటి ఉన్నటువంటి రాష్ట్రం ఈ రాష్ట్రంలో నూటికి ఎనభై ఐదు శాతం బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలు ఉన్నటువంటి రాష్ట్రం ఈ జనాభా ప్రాతిపదికన ఆయా వర్గాల సముచిత స్థానాన్ని ఇస్తూ ఆయా వర్గాల అభ్యున్నతి కోసం కొత్తగా ఏర్పాటైనటువంటి మా తెలంగాణ రాష్ట్రం పనిచేస్తుంది ఈడున్న ఈ నూట పంతొమ్మిది మంది తోటి కాకపోతే బయట ఉన్నటువంటి జర్నలిస్టులు మేధావులు ప్రజా సంఘాలు కుల సంఘాలందరితో చర్చించి నూటికి ఎనభై ఐదు నుంచి తొంభై శాతం ఉన్న ఈ జనాభా కోసమే నేను నా మంత్రివర్గం పనిచేస్తుంది నేను తెలంగాణ ప్రజల కోసం పనిచేస్తా అన్నాడు అన్న ఇట్ ఇస్ ఆన్ రికార్డ్ అండ్ ద ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ అసెంబ్లీ ప్రసంగ పాఠాలలో ముఖ్యమంత్రి గారి ప్రసంగం దొరుకుతుంది నీకు ఆల్రెడీ పుస్తకం తెచ్చిస్తా పేజ్ నెంబర్తో సహా చూపించు ఎన్నికల కంటే ముందు దళితుని ముఖ్యమంత్రి చేస్తా పోయినాయి అవన్నీ ఎన్నికల కంటే ముందు దళితులకు మూడు ఎకరాలు ఇచ్చిన మర్చిపో అవన్నీ ఎందుకంటే రాజకీయ నాయకులు ఎలక్షన్లప్పుడు మస్తు మాట్లాడతారని సమర్థించుకోవచ్చు ఆన్ రికార్డులో అసెంబ్లీలో మాట్లాడాం పద్దెనిమిది మంది నిమంత్రులు నూటికి ఎనభై ఐదు శాతం మంది బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలు ఎంతమంది రావాలి నూటికి యాభై ఐదు శాతం నూటికి యాభై ఐదు శాతం అనధికారిక లెక్కల ప్రకారం బీసీలు ఉన్నారు ఈ రాష్ట్రంలో పద్దెనిమిదిలో తొమ్మిదిన్నర పది మంది బీసీలు రావాలి నీ తొలి కేబినెట్ లో ఎంతమంది బీసీలు నీ తొలి కేబినెట్ లో ఇరవై శాతం మంది దళితులు ఉంటారు ఎంత మంది దళితులు దళితులు మంత్రి పదవులలో ఉన్నారు ప్రాధాన్యతను అప్రధానేతను అసలు ఏడిచ్చినావు నువ్వు ఒక్క శాతం లేని ఎల్మోలకు నాలుగు ఇస్తవి యాభై ఐదు శాతం ఉన్న బీసీలకు మూడు ఇస్తవి ఇరవై శాతం ఉన్న ఎస్సీలకు రెండు ఇస్తేవి అందులో ఒక ఆయన అర్ధరాత్రి తీసేస్తేవి కేసు లేదు కాసు లేదు ఏంటంటే కాసులు తీసుకున్నాడని ఆరోపిస్తే ఆయన ఏదో పుణ్యాత్కుడు ఇంత దో తెసుకుంది ఆహ్గాన చుట్టూ తిరిగి జర లీడర్ లెక్క కనబడదామని ఆయనకి షోకు ఈ నాకు పోటీ ఏడొత్తున్నాడని ఆయన ఆయనతో తీసిపారేస్తే ఇట్లా చేసినాక నువ్వు ఏం చెప్పదలుచుకున్నావు ఇలా అమరవీరుల గురించి ఇందాక మీరు ఇప్పుడు అమరవీరుల స్తూపం వస్తుంది కట్టింది ఆంధ్రోడు కొట్లాడింది తెలంగాణోడు సచినోడు తెలంగాణోడు కట్టితే ప్రాజెక్ట్ కాస్ట్ అరవై కోట్లు తెలంగాణ ఉంది డిజైన్ తెలంగాణోడు అంతా వేసిండు పునాది పని అంతా తెలంగాణోడు చేసినాక వేసినాక తీసుకొచ్చి పై పనికి అరవై నూట ఎనభై కోట్లు వేసిర్రు ఎవరి కోసం కడుతున్నావు నువ్వు పాత స్థూపాన్ని ఎందుకు ఇవ్వలేడు దాకా యాదగిరి సారో ఆయన శిల్పి చెక్కిండు యాదగిరి ఇంకా సార్ వీళ్ళ దాకా స్తూపానికి శిలాపలకం పెట్టరా ఆ స్థూపాన్ని అధికారికంగా ఓపెన్ చేయరా సార్ ఆంధ్ర కూడా ఆగం చేసిపోయిండు తెలంగాణని తెలంగాణ కూడా ముఖ్యమంత్రి అయిన తర్వాత పంతొమ్మిది వందల అరవై ఎనిమిది అరవై తొమ్మిది అమరుల సాక్షిగా ఆ రోజు ఒక్కొక్కరు అందరం ఆ స్తూపం మీద ఒక్కొక్క ొట్ట అంటాం కదా గ్యాప్ వస్తే కదా చిన్న ఏమంటే లొట్టంటావా ఏమంటే ఒక్కొక్క మార్క్ ఒక్కొక్క శవానికి సూచికగా చెప్పింది యాదగిరి సార్ మూడు వందల అరవై తొమ్మిది దాని మీద నొక్కులు పట్టేది అది శిల్పం ఆ స్థూపం దాన్ని ఎందుకు దాకా ఓపెన్ చేయలేదు నీకు అది నచ్చలేదు ఈ కట్టిన స్థూపం ఎట్లుంది స్థూపాలు ఎట్లా కట్టుతారు తెలంగాణ అమరవీల స్తూపం అట్లా ఉంటది ఇలా కట్టిన స్తూపం ఎట్లుంది సెక్రటరీ ఎదురుగా నేను కట్టొద్దా సెక్రటరేట్ నేను కట్టొద్దా స్థూపం కట్టు ఎప్పుడు కట్టాలే ఆ పన్నెండు వందల అమరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కుటుంబాలను నిజంగా నువ్వు గుర్తించి గౌరవించు ఏదన్నా నన్ను వీళ్ళు చాలావా నేను నన్ను మాట్లాడినావా ఎవరెవరినో తీసుకొచ్చి రాజ్యసభలకు పంపించను ఎవరెవరినో తీసుకొచ్చి ఎమ్మెల్సీ తీసుకొచ్చి చేసినావు నువ్వు చెప్పినా లెక్కేంది నువ్వు చేస్తున్నది ఏంది అనేది అడుగుతా ఉన్నా మేము అమరులను గుర్తించాలే గౌరవించాలే అని నా దగ్గరన్నా మిరుదోటి ఒక మండల కేంద్రం ఉంటుంది నువ్వు అడుగున్నా ఎవరన్నా లక్ష్మారెడ్డి గారైనా ఒక వార్త రిపోర్టర్ టెంట్ వేసి జేఏసీ నడిచిన రోజు రోజు అయితే జై తెలంగాణ లింగాన జై జై అనుకుంటే లొల్లి పెట్టేటోడు పాపం గుండెపోటు వచ్చి చచ్చిపోయాడు ప్రభుత్వం ప్రకటించిన లిస్టు లో పేరు ఉంది ఒక జర్నలిస్ట్ ఉంటున్నాడు సామాన్యుల గురించి నువ్వు ఎట్లా ఒక జర్నలిస్టు లక్ష్మారెడ్డి వార్త రిపోర్టర్ మిరిదోటి మండల కేంద్రం జేఏసీ కన్వీనర్ జేఏసీ టెంట్ వేసిన రోజులు టెంట్ లో కూర్చొని ఓ రిండి చచ్చిపోయిండు నీ ప్రభుత్వం ఇచ్చిన లిస్టులోనే ఆయన ఆయన పేరున్నది ఇలా అడగాక పది లక్షలు ఇస్తాను ఆ కుటుంబానికి ఇయలేదు వాళ్ళ వారి ప్రైవేట్ స్కూల్లో సిద్ధిపేట పని చేసుకుంటుంది వాళ్ళ నాని ఇలా మంచం మీద ఉన్నాడు వాళ్ళ గురించి మాట్లాడారు ఇవి ఏమీ లేకుండా నేను వంద ఎనభై కోట్ల మరి ఈ ఇరవై ఒక్క రోజుల పంచాయతీ ఎందుకు ఎలక్షన్స్ దగ్గరకు వచ్చినాయి కాబట్టి అంబేద్కర్ గారి విగ్రహము సెక్రటరియేటు అమరవీరుల ఇది చేసి ఇంకొక పని చేస్తాను నేను ఇలా నీకు చెప్పిపోతున్నాను మళ్ళీ ఇప్పుడు మౌనంగా ఉన్నాడు సారు బయటకు వస్తలేదు పుట్టలోంచి పాము బయటకు వస్తలేదు ఆగస్టులో బయటకు వస్తుంది వచ్చి ఒక పెద్ద సంచలనమైన ప్రకటన చేసిపోతాడు దేశం గర్వించదగ్గది నేను పుట్టిందే భవిష్యత్ దీనికోసం అనుకుంటా ప్రపంచం మొత్తం ఆశ్చర్యపోవాలి అని చెప్పి ఒక ప్రకటన చేస్తాడు ఏంది హౌ టు గివ్ మనీ టు ద ఓటర్స్ ఇంతకుముందు వచ్చిన రైతు బంధులానో రైతు బీమా అంటే రఘునందన్ రైతు బంధుకు వ్యతిరేకమంటాడు ఇంకొకటి మళ్ళీ పొద్దున్న లేవు కానీ అట్లా కాదు అది ఆయన ఇప్పుడు ఆగస్ట్ లో ఒక కొత్త స్కీమ్ లాంచ్ చేయాలి ఇప్పటిదాకా వచ్చిన దళిత బంధు పోయింది ఇప్పటిదాకా వచ్చిన రైతు బంధు పోయింది ఇప్పటిదాకా వచ్చిన లక్ష రూపాయలు రుణమాఫీ పోయింది ఇప్పటిదాకా రైతులందరికీ ఉచితంగా ఎరువులు ఇచ్చేద్దాం ఎంత అవుతుంది హరీష్ ఇరవై ఇరవై ఐదు వేల రూపాయలు ముచ్చట ఇచ్చేసే వచ్చే లో పెట్టేసాయి పెట్టేసిండు వచ్చేసింది రెండు వేల పదిహేడులో చెప్పిండు ఆర్టీసీని గొప్పగా నడుపుదాం నడుస్తూనే ఉంది ఆర్టీసీ గొప్పగా సంతోషానికి పెట్రోల్ బంకులు వచ్చినాయి నిజామాబాద్ లోకల్కి ఆరుమూర్ పోయింది కరీంనగర్ లో కోలికి పోయింది బస్ స్టాండ్ జాగలు పోతనే ఉన్నాయి ఇవేం మాట్లాడొద్దు మన కొత్త స్కీమ్ లో లాంచ్ చేస్తాడు సెప్టెంబర్ అక్టోబర్ లో పైసలు వేస్తాడు నవంబర్ లో ఓట్లు గుర్తించుకుంటాడు ఇగో దిస్ ఈజ్ ఈ స్కీమ్ దాంట్లో ఇది లో ఇరవై ఒక్క రోజులు సంబరాలు చేస్తాం ఆత్మీయ సమ్మేళనాలు చేస్తున్నాం కావో పివో మజా ఉడావు అంతేగాని కార్యకర్తలని పట్టించుకునేది లేదు సర్పంచులన్నా వచ్చి బిల్లుల కోసం నిన్న సిద్ధిపేటలో అన్న సర్పంచులు పోయి సిద్దిపేట కలెక్టరేట్ లో ధర్నా ఒక వాళ్ళకి బిల్లు ఇ ఒక జేపీఎస్ అమ్మాయి చచ్చిపోయింది నిన్న వరంగల్లో వాళ్ళని పర్మనెంట్ జై ఇవి సమస్యలు ఇరవై ఒక్క రోజులు నేను పండుగ చేస్తా ఎవడొద్దంటే నువ్వు కాదా తెలంగాణ నేను కాదా మనం కొట్లాడిందనికంటే ఎక్కువ కొట్లాడిరా ఇలా అసెంబ్లీలో ఉన్న వాళ్ళు ఎవరన్నా జై తెలంగాణ అన్నారా ఎవరన్నా ఇక దాని గురించి చాలా తక్కువ మాట్లాడుకోవాలి మనం